1917లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్మానా ద్వారా ఏర్పరిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి భారతదేశ ఉన్నత విద్య చరిత్రలోనే ఒక ప్రత్యేకత ఉంది. అదేమంటే దేశంలో ఈ రాష్ట్రంలో లేనటువంటి ఒక మాతృభాష బోధన మీడియంగా ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పరిచినటువంటి ఘనత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి దక్కుతుంది. దానికి కారణం ఏంటంటే 1920వ శతాబ్దాల్లో పాశ్చాత్య విజ్ఞానాన్ని బ్రిటిష్ ఇండియాలో ఆంగ్ల మాధ్యమం ద్వారా ప్రవేశపెట్టి వ్యాప్తి చేసినటువంటి సందర్భం లోపల ఒక దేశీయ సాంప్రదాయాన్ని తర్వాత దేశీయ ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా హైదరాబాద్ సంస్థానములో వెలసిలినటువంటి దక్కన్ మిశ్రమ సంస్కృతికి అనుగుణంగా మాతృభాషని బోధన భాషగా ఎంచుకోవడం జరిగింది. జనరల్గా ఏంటంటే ఉర్దూ అనగానే అదే ఎవరు ముస్లిమ్స్ భాష అనేటువంటి ఒక దురభిప్రాయం ఉంది. అది నిజం కాదు. ఎందుకంటే ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో పలు భాషలు మాట్లాడేటువంటి, పలు మతాలు ఆచరించేటువంటి, పలు కుల సామాజిక సమూహాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సహజయనం చేసినారు. ఉర్దూ అనేటువంటిది దక్కన్ ప్రాంతంలో ఒక ప్రాంతీయ భాషగా ఆవిర్భవించి అది ప్రజల భాషగా కూడా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళు కూడా ఉర్దూలో మాట్లాడేటువంటి ఒక వెసులుబాటు ఆ రోజుల్లో ఉంది. అంతేకాకుండా ఉర్దూ మీడియం అనగానే ఇదేదో సాంప్రదాయ విద్యా విధానం అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ 1917 నిజాము జారీ చేసినటువంటి ఫర్మానాలో ఒక విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అదేమంటే ఉస్మానియాలో ఉర్దూ బోధనా భాషగా ఉన్నప్పటికీ ఆంగ్ల భాషను బోధించడం తప్పనిసరి, అంటే ఇంగ్లీష్ ఈజ్ మేడ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్. అంతేకాకుండా ఉర్దూ మీడియంలో భాషాశాస్త్రాలు, మతశాస్త్రాలు, థియాలజికల్ సబ్జెక్ట్స్తో పాటు ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్, ఇంజనీరింగ్, మెడికల్ సబ్జెక్టు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ను కూడా బోధించారు. అంటే హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్తో పాటు ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్, ఇంజనీరింగ్ సైన్స్, తర్వాత మెడికల్ సైన్స్ లాంటి కోర్సులను కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయము ఆనాటి దక్కన్ సంస్కృతిని ప్రతిబింబిస్తూనే ఆధునికతకి సాంప్రదాయకతకి ఒక మంచి మేళవింపును కూడా అది సమకూర్చిందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాబోధన చేయడానికి కేవలము ముస్లిం మతస్థులనే కాకుండా ఎవరికైతే ప్రావీణ్యం ఉందో, ఎవరికైతే నైపుణ్యం ఉందో వాళ్ళందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి ప్రొఫెసర్స్ రప్పించడం జరిగింది. ఉదాహరణకి ఉస్మానియా మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్స్గా అనేక మంది యూరోపియన్స్ని నియమించడం జరిగింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీషు, సైకాలజీ లాంటి డిపార్ట్మెంట్స్లో మరి మిగతా ప్రాంతాల వాళ్ళకి ముస్లిమేతరులకు కూడా స్థానం కలిగించడం జరిగింది. కాబట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయము ఒక మతాతేతర దృక్పథంతో ప్రవేశపెట్టడం జరిగింది. ఏడవ నిజాము ఉన్నత విద్యను పోషిస్తూనే, దాన్ని ఆదరిస్తూనే ప్రైమరీ సెకండరీ విద్య వ్యాప్తి కూడా కృషి చేసినాడు. ఆనాడు 1920 నుంచి 1947 వరకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ కనుక మనం పరిశీలిస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఏడవ నిజాం పరిపాలనా కాలంలో విద్య పట్ల విద్యకు కేటాయించిన బడ్జెట్ పెరిగింది. అంతేకాకుండా ఉన్నత వర్గాలకి విద్య లభించినప్పటికీ మధ్యతరగతి దళిత బహుజన వర్గాలకు కూడా ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ పెట్టినాడు. ఉదాహరణకి భాగ్యరెడ్డి వర్మ, ఆది హిందూ ఉద్యమ నాయకుడు, పితామహుడైనటువంటి భాగ్యరెడ్డి వర్మ స్థాపించినటువంటి దళిత పాఠశాలలకి నిజాం ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చింది. అంబేద్కరు స్థాపించిన, ఔరంగాబాద్లో అంబేద్కర్ స్థాపించినటువంటి కళాశాలలకి, విద్యాలయాలకి డొనేషన్స్ ఇచ్చాడు. అదేవిధంగా హైమెండార్ఫ్ అనేటువంటి ఒక గొప్ప యాంథ్రోపాలజిస్టు, బ్రిటిష్ యాంథ్రోపాలజిస్టు, ఆయన సూచన మేరకు ఆదివాసీలకు ప్రత్యేక స్కూల్స్, ఇవాళ మన ఏదైతే ఆశ్రమ స్కూల్స్ అంటున్నామో వాటికి అంకురార్పణ జరిగింది. అదేవిధంగా వెనుకబడిన తరగతులకి, డిప్రెస్డ్ క్లాసెస్కి కూడా ఈ యొక్క ప్రైమరీ విద్యలో ప్రవేశాన్ని కల్పిస్తూ ప్రత్యేక పాఠశాలలు ఏర్పరిచి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చేటువంటి విధానాన్ని కూడా ఏడవ నిజాం ప్రవేశపెట్టాడు. కాబట్టి 1948 పోలీస్ చర్య జరిగేంతవరకు ఉస్మానియా విశ్వవిద్యాలయము, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి విద్యాభివృద్ధి వల్ల అటు ఉన్నత వర్గాల వాళ్ళకు, అదేవిధంగా మధ్యతరగతి దిగువ వర్గాల వారికి కూడా విద్యను అందించడం జరిగింది. అయితే ప్రధానమైన మార్పు ఎప్పుడు జరిగిందా అంటే 1960 దశకం. ఎందుకంటే నిజాం ప్రభుత్వం అంతమైన తర్వాత ఉర్దూ బోధనా భాషగా తీసివేసి ఇంగ్లీష్ మీడియము దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సరే, దానివల్ల 1960వ దశకంలో ముస్లిమ్స్ యొక్క ప్రొఫెసర్స్ యొక్క శాతము బాగా తగ్గిపోయింది.
ఉర్దూ మీడియం మీద ఆధారపడినటువంటి విద్యార్థులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానీ ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు ప్రవేశాన్ని కోల్పోవడం జరిగింది. అయితే 60వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ ఇంగ్లీష్ భాషను బోధించడానికి తెలంగాణ ప్రాంతంలో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, అర్హత కలిగినటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి మరి ముఖ్యంగా ఈ యొక్క కృష్ణా గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ యొక్క నాన్ లోకల్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉపాధ్యాయులుగా వచ్చినారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ముఖ్యంగా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉస్మానియా యూనివర్సిటీలో రావడం జరిగింది. అంటే ఒక రకంగా మనకు 60వ దశకంలో ఒక కీలకమైన మార్పు జరిగింది. ఆ తర్వాత ఆనాడు ఇంగ్లీష్ మీడియంగా పెట్టినటువంటి విశ్వవిద్యాలయంలో మరి న్యాచురల్గా సహజంగానే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకే కొంత వెసులుబాటు కలిగింది. కానీ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అంత సరైనటువంటి ప్రాతినిధ్యం లభించలేనటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే 1970వ దశకంలో కొన్ని సంస్కరణలు జరగటం వల్ల ఒక పక్కన ఈ మాస్ జయతెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి మాస్ కాపీయింగ్ విధానానికి స్వచ్ఛ చెప్పి అర్హత ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు యూనివర్సిటీలో సీట్లు లభించాలంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారానే అది సాధ్యమైనటువంటి విషయాన్ని గమనించి 1974వ సంవత్సరంలో ఆనాటి వైస్ ఛాన్సలర్ నూకల రామచంద్రరెడ్డి గారు, నూకల నరసింహరెడ్డి గారు ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సిస్టాన్ని ప్రవేశపెట్టారు. దానివల్ల డిగ్రీ కాలేజెస్ లోపల మాస్ కాపీయింగ్లో వచ్చినటువంటి మార్కులతో నిమిత్తం లేకుండా ఎవరికైతే మెరిట్ ఉంటుందో, ఎవరికైతే ప్రతిభ ఉంటుందో అట్లాంటి విద్యార్థులకు అవకాశం కలిగింది. కాబట్టి 74-75 అకాడమిక్ ఇయర్ ఒక ల్యాండ్ మార్క్గా చెప్పుకోవచ్చు. అంతవరకు కూడా ఏదో కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించో, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్స్ని సంబంధాలను ఉపయోగించో యూనివర్సిటీలో సీటు పొందినారు. కానీ 70 దశకం లోపల మరి ముఖ్యంగా 75 తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి మొదటి తరానికి చెందినటువంటి ఈ యొక్క దళిత బహుజన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు ప్రవేశం లభించింది. అంటే ఒక రకంగా అంతవరకు ఎక్స్క్లూజివ్గా ఉన్నత వర్గాలకి, పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా కొంత సోషల్ ప్రివిలేజ్ ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ లోపల ఇంగ్లీషు, సైకాలజీ, జర్నలిజం లాంటి సబ్జెక్ట్స్ లోపల మరి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా కొంత ప్రవేశం జరిగింది. అప్పుడే తెలుగు మీడియంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు మీడియం విద్యార్థులకి మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంలో చదివేటువంటి అవకాశం జరిగింది. అట్లా వచ్చిన వాళ్ళలో నేను ఒక్కడిని. నాతో పాటు కంచాయలయ్య, కోదండరామ్ లాంటి మా జనరేషను మొట్టమొదటిసారిగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఉస్మానియాలో అడుగుపెట్టాం. అయితే ఆనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత వర్గాలకి ఉన్నటువంటి మెజారిటీ ఏదైతే ఉందో అది కొంత తగ్గి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల ప్రజలకి, విద్యార్థులకి కొంత వెసులుబాటు జరిగింది. అంతేకాకుండా అప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా స్కాలర్షిప్స్ ఇవ్వటము, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ని పెట్టడం వల్ల ఆర్థికంగా వెనుకబడినటువంటి బలహీన వర్గాల వాళ్ళకి కొంత ఊరట లభించింది. నా తరం విద్యార్థులు మేము సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకున్నాము, స్కాలర్షిప్స్ ఉన్నాయి, అదేవిధంగా రిజర్వేషన్ అడ్మిషన్స్ లోపల రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల మాకు ఉన్నత విద్యలో స్థానం లభించింది. లేకుంటే సాంప్రదాయ ఉన్నత విద్యా వ్యవస్థలో మరి అట్టడి వర్గాల వారికి, బలహీన వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉండేది కాదు. కాబట్టి 1970వ దశకంలో ముఖ్యంగా 75 తర్వాత జరిగినటువంటి ఒక అకాడమిక్ రిఫార్ము, అకాడమిక్ ప్రక్రియ, అదేవిధంగా తెలంగాణ సమాజంలో వస్తున్న మార్పుల యొక్క ప్రక్రియ రెండింటికి అనుసంధానం చేస్తూ ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్ర బిందువైంది. అయితే ఆనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయము కేవలము విద్యాపరంగానే కాకుండా రాజకీయ పరంగా తెలంగాణ సమాజంలో వస్తున్నటువంటి అనేక అంశాలని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. విద్యార్థి ఉద్యమాలు, డెమోక్రాటిక్ ఉద్యమాలు, పౌర హక్కుల ఉద్యమాలు, తర్వాత ఈ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, వీటన్నిటిలో కూడా పాలు పంచుకుంటున్న విద్యార్థులు అకాడమిక్ షెడ్యూల్స్ని సిస్టమేటిక్ కొనసాగించారు. అదేవిధంగా 1978వ దశకంలో వచ్చినటువంటి సామాజిక రాజకీయ ఉద్యమాలు కూడా క్యాంపస్ మీద ప్రభావం చూపినాయి. మరి అప్పటికే జయతెలంగాణ ఉద్యమం తర్వాత వచ్చినటువంటి రాడికల్ ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు, తర్వాత అస్తిత్వ ఉద్యమాలు, వీటన్నిటి యొక్క ప్రభావాన్ని మనం క్యాంపస్లో చూస్తాము. అటు మేము టీచర్స్గా, విద్యార్థులుగా కూడా 80వ దశకంలో మేము ఈ యొక్క ఉస్మానియా క్యాంపస్లో ఉన్నటువంటి ఒక అకాడమిక్ కల్చర్ని, అంటే ఒక సెక్యులర్ కల్చర్, డెమోక్రటిక్ కల్చర్, గ్రామీణ ప్రాంతాల నుంచి, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నూతన చైతన్యము, అస్తిత్వ ఉద్యమాల యొక్క ప్రభావం కూడా మనం క్యాంపస్ చూస్తాము. ఆ తర్వాత 1990వ దశకంలో తొలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో మార్జినలైజేషను, తర్వాత కొన్ని ప్రభుత్వ పాలసీల వల్ల, గ్లోబలైజేషన్ పాలసీల వల్ల ఇక్కడ తెలంగాణ విద్యా వ్యవస్థ కొంత నష్టపోయింది, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నష్టపోయింది, మరి తెలంగాణ ప్రాంత హక్కుల పరిరక్షణ కోసము జరిగినటువంటి ఉద్యమంలో కూడా ఈ యొక్క ఉస్మానియా విద్యార్థులు తమ వంతు పాత్ర నిర్వహించారు.
ఒక రకంగా చెప్పాలంటే నిజాం కాలం నుంచి కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేటువంటిది అది అనేక సామాజిక రాజకీయ ఉద్యమాలకి ఒక కేంద్రంగా చెప్పుకుంటాం. 1938 వందే మాతృ ఉద్యమము ఒక జాతీయ స్ఫూర్తితో జరిగినప్పుడు, 1952 ముల్కీ ఉద్యమం జరిగినప్పుడు, 1970 జయ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు, అదేవిధంగా 1990 మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ చేతునిచ్చింది. అంతేకాకుండా ఈ ప్రాంతీయ అస్తిత్వాన్ని, ప్రాంతీయ గుర్తింపును, ప్రాంతీయ చైతన్యాన్ని పెంపొందించడం కోసము ఇక్కడ ఉస్మానియా స్కాలర్సు జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, కేశరావు జాదవ్ లాంటి వాళ్ళు, మరి వీళ్ళందరూ కూడా కృషి చేసి విద్యార్థుల లోపల, యువకుల లోపల ఒక నూతన చైతన్యాన్ని వాళ్ళు పెంపొందించినారు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి లెక్చరర్సు, ప్రొఫెసర్సు ఈ తెలంగాణ సమాజానికి సంబంధించిన అనేక అంశాల మీద పరిశోధన చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, సామాజిక వ్యవస్థకు సంబంధించి, తర్వాత ఉద్యమాలకు సంబంధించినటువంటి అనేక పరిశోధనల్ని ఈ యొక్క సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీలో ఆర్ట్స్ కాలేజీ కేంద్ర బిందుగా ఉన్నటువంటి ఒక అనుభూతి మనకు కనిపిస్తుంది. తెలంగాణ మలిదశ ఉద్యమం 2001 టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత 2009 కేసీఆర్ దీక్ష యొక్క అనంతర పరిణామాలను పరిశీలించినట్లయితే ఉస్మానియా విశ్వవిద్యాలయము మలిదేశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప విద్యా కేంద్రంలో ఈ తెలంగాణ పౌర సమాజము, తెలంగాణ రాజకీయ సమాజము యొక్క సమస్యలని నిరంతరం ప్రతిబింబిస్తూ ఒక అర్థవంతమైనటువంటి, ఒక శాస్త్రీయమైనటువంటి, ఒక హేతుబద్ధమైనటువంటి చర్చల్ని ఇక్కడ ప్రోత్సహించి ఉద్యమాలకు కేంద్రంగా, నిలయంగా ఈ యొక్క ఉస్మానియా క్యాంపస్ మారింది. ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుతూ, ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడుతూ ఆ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఏ రకమైనటువంటి కీలక పాత్ర వహించి ఒక నూతన తెలంగాణ నిర్మించుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉందో ఆ ప్రయత్నం కొనసాగాలని ఆశిస్తాను.